సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా, ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం. ఇంతకీ ఆ రోజు కృష్ణుని పూజ ఎలా జరుగుతుందో తెలుసుకుందామా? శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణీ నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపు కుంకుమలు, పూజ గదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. వీలైతే ఆ సమయానికే పూజ సాగేలా చూసుకోవాలి. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెప్తారు. ఆయన ప్రతిమను కూడా తులసి మాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే. కృష్ణాష్టకం, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళభరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి. కృష్ణాష్టమి రోజున ఉపవాసం, జాగరణ చేసే ఆచారం కూడా ఉంది. కాబట్టి కృష్ణుడికి కూడా సాత్వికమైన ఆహారాన్ని నివేదిస్తారు. వడపప్పు, పానకం, పళ్ళు వంటి నివేదనలు సాధారణం. వీటితో పాటు ఆయనకు ఇష్టమైన పాలు, వెన్న, మీగడని కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు. మరికొందరు బాలింతలకు పెట్టే మినపపిండి, పంచదార కలిపి కూడా పెడతారు. కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలై ఉండవచ్చు. చలికాలానికి శరీరాన్ని సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనక పరమార్థంగా కనిపిస్తోంది. కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా కృష్ణుడి స్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుణ్ణి తలుస్తూ, కొలుస్తూ, భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రి వేళే కృష్ణ పూజ చేస్తారు. అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి దానిమీద ఒక కుండని పెడతారు. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి పూజను నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి, కృష్ణుడికి అర్ఘ్యమిస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గర్లోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు. ఇక కృష్ణాష్టమి రోజు రాత్రిపూట జరిగే ఉట్టి కార్యక్రమం గురించి తెలిసిందే. బాలకృష్ణుడి చిలిపి చేష్టలను తలుచుకుంటూ పాలు, పెరుగు, వెన్న, అటుకులు, పళ్ళు లాంటి పదార్థాలు ఉంచిన ఈ ఉట్టిని కొడతారు. మరికొందరు హోళీ తరహాలో గులాల్ చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఇంకొందరు చిన్ని బాలకృష్ణుని ప్రతిమను మనసారా అలంకరించి ఊయలలో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు, భజనలు పాడుతూ ఉంటారు. మరి మీ కృష్ణాష్టమిని మీరెలా జరుపుకోవాలని అనుకుంటున్నారు?